Hi guys, a very good morning to all of you. Name is Ravi Kiran. Welcome back to my channel. And here is the all new Yamaha R15 V4 M variant. So, this bike lo specialty endante ee bike lo oka quick shifter anedi additional ga vachindi. So, ee roju ee video lo general ga endante nenu na user experience anedi meetho share chestanu. So, previously na video chustunte meeru reviews ayithe ayyunnayo. This is not a review ante nenu edi kuda technical ga cheppatledu, but ee bike ni vaadutunappudu naaku vachina experience aitundo aa experience kuda totally meetho share chestanu. And ide kaakunda inka ee bike owner aithe untaru. ఆ ఓనర్తో పాటు కూడా కొన్ని క్వశ్చన్స్ అడుగుతాను, లైక్ అతనికి ఎలాంటి ఫీలింగ్ వచ్చింది అనేది. ఎందుకంటే నాకు వచ్చిన పర్సనల్ ఎక్స్పీరియన్స్ వేరే, తనకు వచ్చిన పర్సనల్ ఎక్స్పీరియన్స్ వేరే. సో ఈ రెండు కూడా టోటల్గా ఈ వీడియోలో కవర్ చేస్తాను. సో వీడియో మీరు రెండు వారు చూడండి, ఎందుకంటే డెఫినెట్లీ ఒక లైక్ ఫీచర్ వీడియో, రైడ్ రివ్యూస్ ఇవన్నీ కాకుండా కూడా ఒక ఓనర్షిప్ రివ్యూలో కూడా మీకు కొన్ని పాయింట్స్ ఉంటాయి అన్నమాట. లైక్ గ్లిచెస్ కూడా ఉన్నాయి దీంట్లో, ఈ బైక్లో తెలుసుకోవాల్సినవి కూడా, అవి కూడా అన్నీ కూడా చెప్తాను. సో వీడియో మీరు రెండు వారు చూడండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు, ఫస్ట్ టైం చూసిన వాళ్ళు ఉంటారు కదా, సబ్స్క్రైబ్ చేయండి. We are near to 100K. సో మీరు ఇలానే సబ్స్క్రైబ్ షేర్ చేస్తుంటే డెఫినెట్లీ మంచి మంచి వీడియోలు ముందు ముందు వస్తుంటాయి. సో డూ సబ్స్క్రైబ్, డూ షేర్ అవ ఛానల్. సో లెట్స్ గెట్ స్టార్టెడ్ విత్ ద వీడియో. సో ఫస్ట్ ఆఫ్ ఆల్, ఈ R15 ఏంటంటే మనకి నార్మల్ బైక్స్, మన నేకెడ్ బైక్స్ కానీ క్రూజర్ బైక్స్ అని ఇవన్నీ ఉంటాయి కదా, వాటితోటి ఈ బైక్ టోటల్లీ డిఫరెంట్. ఎందుకంటే దీనికి మీరు చూస్తే ఈ లీనింగ్ యాంగిల్ అనేది ఉంటుంది దీనికి. అదే మీరు నేకెడ్ బైక్ తీసుకుంటే నేకెడ్ బైక్ డిఫరెంట్ ఉంటుంది. సో నా విషయానికి వస్తే నేను చెప్తాను. సో బేసికలీ నేను క్రూజర్ బైక్స్, ఇంకా నేకెడ్ స్పోర్ట్స్ అనేది ఎక్కువ వాడుతుంటాను. సో ఆ బైక్ నుంచి ఈ బైక్ వచ్చేసరికి యాక్చువల్లీ అది ఎలా ఉంటుందంటే, చాలా ఈ బైక్ రైడ్ చేయడానికి కొంచెం అలవాటు కావాలి ఏంటంటే కొంచెం టఫ్ ఉంటుంది. ఎందుకు అని అంటే, ఇప్పుడు నార్మల్గా నేకెడ్ బైక్స్ చూసుకుంటే మీరు హ్యాండిల్ బార్ పొజిషన్ అనేది నార్మల్గా ఉంటుంది. సో దీనికి వచ్చేసరికి మీకు లీనింగ్ యాంగిల్ ఉంటుంది. అయితే నేను ఎప్పుడైతే లైక్ ఫస్ట్ ఈ V4 కాకముందు V3 అనే బైక్ నేను లైక్ కంపెనీ వాళ్ళు ఇచ్చినప్పుడు యూజ్ చేశాను, 1 డే వరకు ఓకే ఉండే, బట్ 2nd డే నుంచి ఈ బైక్ రైడ్ చేయడానికి చాలా కష్టంగా అనిపించింది. ఎందుకు అంటే ఆ లీనింగ్ యాంగిల్, ఎందుకంటే మన నార్మల్ బైక్స్కి యూజ్ అయిపోయి ఉంటాం కదా. సో మాక్సిమం బైక్స్ మీరు ఎన్ని బైక్స్ కూడా బయట చూసుంటారు, అన్నీ కూడా నార్మల్ రిలాక్స్డ్ పొజిషన్లోనే ఉంటాయి. కానీ ఈ బైక్స్కి ఒకసారికి టోటల్లీ డిఫరెంట్ ఉంటుంది. సో ఇదే ఇక్కడ మెయిన్ డిఫరెన్స్. సో అది మీకు అలవాటు అవ్వాలి అంటే టైం పడుతుంది. సో నాకు కూడా ఈ బైక్ అలవాటు కావాలంటే టైం పట్టింది. అయితే V3 ఏదైతే ఉండేనో, V3 పొజిషన్ ఇంకా కొంచెం డౌన్ ఉంటుంది, బట్ ఈ V4కి ఒకసారికి కొంచెం పైనకి వచ్చింది. బట్ ఇంత పైనకి వచ్చినా కానీ బట్ స్టిల్ ఇట్ హ్యాస్ దట్ లీనింగ్ పొజిషన్. ఇంకా లీనింగ్ పొజిషన్ అయితే ఉంది దీనికి, అంటే మరీ మీకు కంఫర్ట్గా రైడింగ్ పొజిషన్ అనేది కంఫర్టబుల్గా ఉంది అనేది కాదు. సో లీనింగ్ యాంగిల్ అయితే ఉంది దీనికి. మరీ కంఫర్టబుల్ అంటే మనకి ఇప్పుడు ఓల్డ్ హోండా CBR ఉంది కదా, సో దాంట్లో ఉన్నంత రైడింగ్ కంఫర్ట్ దీంట్లో రాదు. యాజ్ వెల్ యాజ్ సుజుకి జిక్సర్ ఉంది కదా, ఆ దాంట్లో ఉన్నంత కూడా రైడింగ్ కంఫర్ట్ దీంట్లో రాదు. ఎందుకంటే దిస్ ఇస్ టోటలీ డిఫరెంట్. ఇదేంటంటే కొంచెం ట్రాక్ మీద రైడ్ చేసుకోవడానికి ఆ విధంగా కొంచెం బాగుంటుంది. సో ఏ బైక్ది ఆ బైక్ ఉంటుంది అనమాట. సో ఈ బైక్ ఒకసారికి మనకి ఈ పొజిషన్కి అలవాటు కావాలంటే కొంచెం టైం పడుతుంది. అది కూడా నాకు చాలా టైం పట్టింది. V4 తీసుకున్నప్పటికీ కూడా సిటీలో కూడా మ్యాక్సిమం ఏంటంటే ఒక 1 అవర్, 1.5 అవర్ మ్యాక్సిమం అంత రైడ్ చేసుకునే లాగుండే. ఒకవేళ ఇలాంటి బైక్స్ ఎప్పుడు కూడా అలవాటు ఉంటే మాత్రం ఎక్కువసేపు రైడ్ చేసుకోవచ్చు, బట్ ఒకవేళ మీకు అలవాటు లేదనుకుంటే మాత్రం ఈ బైక్స్ మీకు సూటబుల్ కాదు. కంపల్సరీ మీకు ఈ బ్రిస్ట్ మీద పెయిన్ వస్తుంది, ప్లస్ బ్యాక్ పెయిన్ వస్తుంటుంది. కాబట్టి ఇది ఏంటంటే కొంచెం అలవాటు చేసుకోవాలి ఈ బైక్ని ఏ విధంగా రైడ్ చేయాలని. అంటే మనం కూర్చుంటే రైడింగ్ పొజిషన్ ఉంటుంది కదా, ఏ విధంగా కూర్చుంటే మనకి కొంచెం కంఫర్ట్ వస్తుంది, అండ్ మన ఫుట్ పొజిషన్ కానీ ఇవన్నీ కూడా చూసుకొని నడిపించుకుంటే మనకి ఈ బైక్ది కొంచెం కంఫర్ట్ అనేది ఫీల్ అవుతాం. ఆర్ఎల్స్ మీరు నార్మల్ బైక్ తోటి దీనికి డైరెక్ట్గా షిఫ్ట్ అయిపోతా అంటే మాత్రం డెఫినెట్లీ మీకు ప్రాబ్లం అయితే అవుతుంది. సో ఇప్పుడు ఈ బైక్లో పాజిటివ్స్ కానీ నెగటివ్స్ కానీ అసలు ఏమున్నాయంటే, ఈ బైక్లో అన్నిటికంటే నాకు చాలా నచ్చింది ఈ బైక్లో ఉన్న క్విక్ షిఫ్టర్. ప్లస్ ఇంకోటి ఏంటంటే, ఈ బైక్లో ఉన్న పవర్ 150cc సెగ్మెంట్లోనే అన్నిటికంటే ఎక్కువ ఉంది. ఏ బైక్ కూడా ఇంత పవర్ లేదు. ప్లస్ లిక్విడ్ కూలింగ్ సిస్టమ్ ఉంది, అంటే మీరు ఎక్కువసేపు రైడ్ చేసినా కూడా ఇంజన్ హీట్ అయినా కానీ ఆ లిక్విడ్ కూలింగ్ సిస్టమ్ ఉంటుంది కాబట్టి మళ్ళీ కూల్ అయిపోతుంటుంది. సో ఇంజన్ మీద పెద్ద స్ట్రెస్ కూడా పడదు. ఇంకోటి దీంట్లో 4 వాల్వ్స్ ఉంటుంది, ప్లస్ VVA ఉంది దీంట్లో. సో అంటే హై ఎండ్ RPM వెళ్ళినప్పుడు మీకు ఆ VVA అనేది యాక్చువల్గా పనిచేస్తుంది. అండ్ దీంట్లో మీకు పవర్ ఏదైతే ఉంటుందో, పవర్ అనేది గేర్ రేషియోస్ ఉంటుంది కదా, కొంచెం లాంగ్ ఉంటుంది, అంటే ఫాస్ట్గా మీకు రెడ్లన్ అయిపోదు. అదే మీరు సేమ్ వే KTMలో ఒకటి చూసుకున్నారు అనుకో, KTMలో మీకు ఫాస్ట్ అయిపోతుంది. అదే ఈ బైక్లో చూసుకుంటే మీకు అంత ఫాస్ట్గా కాకుండా కొంచెం స్లోగా వెళ్తూ ఉంటుంది. సో మీకు అక్కడ గేర్ షిఫ్ట్స్ తొందరగా చేసుకునే అవసరం పడదు దీంట్లో. సేమ్ కేసు ఒకవేళ మీరు KTMలో నేను రీసెంట్గా చేసిన RC ఏదైతే ఉందో, సో దాంట్లో చూసుకుంటే పవర్ ఎంత తొందరగా వస్తుందో గేర్స్ కూడా అంత తొందరగా కంప్లీట్ అయిపోతుంటుంది. సో ఫాస్ట్గా మీరు గేర్ షిఫ్ట్ చేస్తూ ఉండాలి. సో దీనికి అలాంటిది లేదు. సో గేర్ బాక్స్లో కూడా ఇప్పుడు దీనికి క్విక్ షిఫ్టర్ వచ్చింది కదా, ఈ క్విక్ షిఫ్టరే ఈ బైక్లో మెయిన్ హైలైట్. ఎందుకంటే లేకుండానే మీరు గేర్ అనేది లిఫ్ట్ చేయవచ్చు. సో ఈచ్ అండ్ ఎవ్రీ టైం మీరు స్పీడ్ వెళ్తున్నప్పుడు జస్ట్ థ్రాటిల్ ఓపెన్ చేసేసి గేర్ ఇలా షిఫ్ట్ చేసిన కొద్దీ గేర్స్ అనేది పడుతుంటుంది వితౌట్ క్లచ్. కానీ డౌన్ చేసేటప్పుడు మళ్ళీ మాన్యువల్గా డౌన్ చేసుకోవాలి. సో దిస్ ఈజ్ నాట్ ఏ బైడైరెక్షనల్ కాదు, ఓన్లీ సింగిల్, ఓన్లీ 1 సైడ్, అప్ సైడ్ మాత్రమే. అండ్ నెక్స్ట్ ఒకసారికి దీని బ్రేకింగ్ విషయం బాగానే ఉంటుంది. బైబ్రీ క్యాలిపర్స్ ఉన్నాయి బ్రేక్స్, టైర్స్ కూడా MRF ఉంది సేమ్. ఆ పాత వేవ్ ఉంది దీని కూడా సేమ్ అదే ఉంది. సో బ్రేక్స్ విషయంలో వాటితో ఏం లేదు.
కానీ ఇక్కడ ఇంకోటి ఏంటంటే ఇప్పుడు ఈ V4 కి మనకి USD ఫోక్స్ వచ్చనే కదా ఈ గోల్డెన్ కలర్ వి KYB నుంచి ఈ సస్పెన్షన్ యాక్చువల్ గా చెప్పాలంటే నాకైతే నచ్చలేదు ఎందుకు అనంటే దీనికన్నా ముందున్న టెలిస్కోపిక్ సస్పెన్షన్ ఏదైతే ఉండనో దానికి తీసుకునే ఆ టెన్షన్ ఏదైతే ఉండదో అది దీంతో తీసుకోవట్లే ఎందుకంటే ఈ బైక్ ని రైడ్ చేస్తుంటాం కదా సపోజ్ ఇప్పుడు నేను చూస్తాను ఇప్పుడు ఈ విధంగా మనం బైక్ అయితే రైడ్ చేస్తుంటాం కదా రైడ్ చేసినప్పుడు స్పీడ్ బ్రేకర్స్ వచ్చినప్పుడు బైక్ అనేది ఈజీగా కిందకి బాటమ్ అవుట్ అయిపోతుంది నార్మల్ స్పీడ్ బ్రేకర్స్ వచ్చినా కూడా కిందకి ఈజీగా వెళ్ళిపోతుంది దానివల్ల ఏమవుతుందంటే మీకు ఈచ్ అండ్ ఎవ్రీ స్పీడ్ బ్రేక్ దగ్గరనప్పుడు అన్కంఫర్టబుల్ ఫీలింగ్ వస్తుంది అంటే స్టిఫ్ గా లేదు ఈచ్ అండ్ ఎవ్రీ టైం మీరు స్పీడ్ బ్రేకర్స్ వచ్చినప్పుడల్లా కంపల్సరీ స్లో చేసుకోవాలి ఆర్ ఎల్స్ మీకు ఈ కింద ఏతుందో కింద కూడా టోటల్ గా మీకు బాటమ్ అవుట్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి మేబీ ఒకవేళ అగ్రెసివ్ గా ఫాస్ట్ గా వెళ్ళేసి మీరు స్పీడ్ బ్రేకర్స్ మీద వెళ్ళిపోతే ఆయిల్ సీల్స్ కూడా బ్రేక్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి సో ఇదొక ప్రాబ్లము ఇదే దీంట్లో అయితే ఉంది అంటే మీరు అడ్జస్ట్ కూడా చేసుకోవడానికి ఆప్షన్ లేదు ఒకవేళ అడ్జస్టబుల్ ఉంటే మనం హార్డ్ చేసుకోవచ్చు బట్ దీంట్లో అడ్జస్ట్మెంట్ ఏం లేదు సో స్టాక్ బండి ఎట్లొచ్చింది అదే విధంగా యూజ్ చేసుకోవాలి నెక్స్ట్ ఒకసారికి దీనికి బ్రేక్ లీవర్స్ ఉన్నాయి కదా బ్రేక్ లీవర్స్ అండ్ క్లచ్ లీవర్స్ క్లచ్ తోటి పెద్ద ప్రాబ్లం అనిపేది బట్ బ్రేక్ ఏంటంటే మనకి ఇక్కడ యాక్సిలేటర్ నుంచి బ్రేక్కి డిస్టెన్స్ అనేది చాలా తక్కువ ఉంది సో ఇక్కడ మనం ఎప్పుడు కానీ ఒక సింగిల్ ఫింగర్ కానీ ఇలా యూజ్ చేస్తుంటాం కదా మనం చెయ్యి ఇట్లా పెట్టుకున్నప్పుడు ఈచ్ అండ్ ఎవ్రీ టైం మనం బ్రేక్ పుల్ చేసినప్పుడల్లా ఇది మనకి చెయ్యికి ఇక్కడ తగులుతుంది సో ఇక్కడ తగిలినప్పుడు మీరు బ్రేకింగ్ అనేది కాన్ఫిడెన్స్గా వేయలేరు ఒకటి ఇదేంటంటే ఇది కూడా ప్రాక్టికల్గా వాడిన తర్వాత చెప్తున్నది సో మామూలుగా చూస్తే బైక్ హ్యాండిల్ బార్స్ లైక్ లీవర్స్ ఉన్నాయి సో నార్మల్గా అనుకుంటాం కానీ రైడ్ చేసినప్పుడు మీకు ఆ డిఫరెన్స్ అయితే తెలుస్తుంది సో ఇక్కడ డిస్టెన్స్ అనేది చాలా తక్కువ ఉంది సో మీరు దీన్ని ఓవర్కమ్ కావడానికి మీరు ఒకవేళ అడ్జస్టబుల్ లీవర్స్ ఉంటాయి బయట మార్కెట్లో సో అవి వేసుకుంటే మీకు ఏదైతే కంఫర్ట్ ఉంటుంది బట్ కంపెనీ నుంచి వచ్చింది మాత్రం నాట్ గుడ్ అండ్ ఇప్పుడు ఐ విల్ కాల్ మై ఫ్రెండ్ సో ఈ బైక్ ఓనర్ సో హీ విల్ టెల్ యూ అంటే తనకు కూడా ఎక్స్పీరియన్స్ ఏదో విధంగా ఉందనేది తనని అడుగుదాం సో యా హియర్ ఈజ్ మై ఫ్రెండ్ సూర్జో సో ఈ బైక్ కొన్నది ఇతనే అంటే ఆల్రెడీ మీరు నా డెలివరీ వీడియో చూస్తుంటే దాంట్లో క్లియర్గా ఉంటుంది సో హీ ఆల్సో యాజ్ ఏ ఆటోగిక్ వరల్డ్ అని ఒక ఛానల్ ఉంది యూట్యూబ్ ఛానల్ సో ఎట్లా ఉంది బైక్ హౌ ఇస్ యర్ న్యూ బైక్ అండ్ కొంచెం నీ ఎక్స్పీరియన్స్ షేర్ చేస్తే లైక్ కొనే వాళ్ళకి కూడా తెలుస్తుంది అనమాట ఇప్పుడు నా ఎక్స్పీరియన్స్ ఆల్రెడీ నేను షేర్ చేశాను లైక్ నాకు ఈ బైక్ రైడ్ చేసినప్పుడు నాకు ఏ విధంగా అనిపించింది అనే ప్రాబ్లమ్స్ ఏమున్నాయి అనేది సో నువ్వు ఆల్రెడీ కొన్నావు కొన్ని డేస్ నువ్వు యూజ్ చేస్తున్నావు సో నీకు ఏ విధంగా అనిపించింది అనేది కొంచెం లైక్ షేర్ చేస్తే ఇట్ విల్ బి హెల్ప్ఫుల్ టు పీపుల్ సార్ హాయ్ గైస్ ఎలా ఉన్నారు మీరు అందరూ సో నా పేరు సూర్జు ఈ బైక్ అనేది నేను తీసుకునే ఒక 20 డేస్ అట్లా అయిపోయింది సో ఐఎమ్ గోయింగ్ టు షేర్ మై థాట్స్ హౌ ఈస్ దిస్ బైక్ అండ్ వెదర్ యూ షుడ్ థింక్ ఆఫ్ బయింగ్ దిస్ బైక్ ఆర్ నాట్ అర్బన్ ఫైవ్ ఎందుకు తీసుకున్నాను అంటే చాలా సింపుల్ రీజన్ చిన్నప్పటి నుంచి కాలేజ్ డేస్లో పోతే R15 Version 1 అనేది ఇట్లా వెళ్తే చాలా మంచిగా అనిపిస్తుండే యాక్చువల్లీ Version 1 was very good కదా అసలు Version 1 చాలా బాగుండేది Version 2 అంత నచ్చలేదు V3 was good బట్ V4 is far good V3లో ప్రాబ్లమ్ ఏమైందంటే V3లో ప్యానల్ ఇష్యూస్ ఉండే ప్లాస్టిక్ క్వాలిటీ బెటర్ లేకుండే అది హడావుడిగా చేసినట్టు బైక్ అనిపించింది V3 అందుకనే V3కి వెళ్దామని కూడా అంటే బ్యాక్అవుట్ చేసినాను సో నాకేమనిపించింది అంటే ఎట్లయినా V3 తీసుకుందామని యాక్చువల్ నేను ప్లాన్ చేసిన రెడ్ కలర్ వేరియంట్ సో ఈ బండి స్పై షాట్స్ ఎప్పుడైతే వచ్చింది అప్పటి నుంచి డిస్కషన్ నడుస్తుంది ఏ తీసుకోవాలి ఏమొస్తుంది ఇది R3 R15 Version 4 ఏమి 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 అని దాని తర్వాత ఫైనల్లీ ఫొటోస్ వచ్చినాయి ఒక బ్లూ కలర్ ఇంకా సిల్వర్ కలర్ అప్పుడు మనం కొంచెం క్రిటిసైజ్ చేసుకున్నాం ఇదేంద్ర బాబు సిల్వర్ కలర్ బాగుందా లేదా సో ఫైనలీ R15 M లాంచ్ అయింది తీసేసుకున్నాం ఫస్ట్ బండి చాలా మంచిగా అనిపిస్తుంది సో బైక్ అయితే చూడడానికి చాలా బాగుంది లుక్స్ వైజ్ బయటకు వెళ్ళినప్పుడు కానీ మనం రైడింగ్ గేర్ వేసుకుని వెళ్ళినప్పుడు ఇట్ లుక్స్ వెరీ గుడ్ అండ్ వెరీ ప్రీమియం లైక్ దీని ఇంజన్ ఏ విధంగా అనిపిస్తుంది లైక్ పవర్ కానీ వేరే కాంపిటీటర్తో చూసుకుంటే లైక్ అదే 150 cc అయితే వీ ఆల్ నో ఇదే హై పవర్ఫుల్ వెహికల్ కానీ మీకు నీకు ఏ విధంగా అనిపిస్తుంది లైక్ వాడుతున్నప్పుడు ఇప్పుడు పవర్ అయితే చాలా అడిక్వేట్ ఉంది పవర్ ఎప్పుడైతే కావాలి అప్పుడు మీకు ఉంటుంది బట్ దీని ఏమంటారు 3000 rpm వరకు చాలా స్మూత్ బండి చాలా మంచిగా పోతుంది ఫస్ట్ గియర్ సెకండ్ గియర్ థర్డ్ గియర్ ఒక్కసారి 4000 rpm నుంచి 5000 rpm లోపల మీకు వైబ్రేషన్స్ అనేది స్పెషల్లీ బజింగ్స్ ఉన్నాయి ఆ బజింగ్స్ ఈ వైబ్రేషన్స్ నేను ఆల్రెడీ ఈ వైబ్రేషన్ ఆల్రెడీ రైడ్ రివ్యూలో కూడా అడ్రస్ చేసిన వైబ్రేషన్స్ కూడా ఇక్కడ అంటే మనకి ఈ ట్యాంక్ ఆ ఫుడ్ ప్యాక్స్ దగ్గర ఎక్కువ ఉన్నాయి ఫుడ్ ప్యాక్స్ దగ్గర అంటే మనం ఎప్పుడైతే హయ్యర్ ఆర్పిఎంస్కి వెళ్తామో అప్పుడు 100% తెలుస్తున్నాయి వైబ్రేషన్స్ బట్ మినిమైజ్ చేస్తే ఇంకా బాగుండేది అదొకటి అనిపించింది 5000 rpm ఒక్కోసారి మీరు క్రాస్ అయినారు అనుకో అప్పుడు మీకు వైబ్రేషన్స్ కంప్లీట్ గా వెళ్ళిపోతాయి అసలు బండిలో వైబ్రేషన్స్ ఉందా లేదా అని మిడ్ రేంజ్ కదా
మిడ్ రేంజ్ లో వైబ్రేషన్స్ అవుతున్నాయి, వైబ్రేషన్స్ చాలా ఉన్నాయి. ఒక్కసారి మీ 6000 ఆర్పిఎం దాటిపోతే అప్పుడు వివియా కిక్ ఇన్ అవుతుంది 7500 ఆర్పిఎం అప్పుడు. At that time you will understand the power what it has. Exactly. VVA kick aina tarvata. And how about the brakes? Are brakes are very delicious. very vibrate calipers unnai, really nice. Vibrate calipers of course, deenlaki golden calipers unnai, normal V4 ki manaku normal regular black color calipers unnai, deeniki special kada andukani golden calipers icharu. Yes. Inkote endante brake lo kuda naku oka pointer undi. Front brake lo feel manchi undi, rear brake kuda chaala manchi adaithe bite undi. But unfortunately ikkada lever unda. ఈ లీవర్ కూడా అంత మంచి ఫీడ్బ్యాక్ దొరకదు ఫ్రంట్ బ్రేక్ నుంచి. ఎగ్జాక్ట్లీ, నేను అది ఇందాక అడ్రస్ చేశాను. అది అంటే మనము బ్రేక్స్ ఇలా ప్రెస్ చేసినప్పుడు ఇది హ్యాండ్ కి తగులుతుంది, హ్యాండ్ కి తగులుతుంది, ప్లస్ మీరు మొత్తం ఇట్లా ప్రెస్ చేసినట్టు ఫీలింగ్ మీకు వస్తుంది, అది ప్రాబ్లం. కానీ దానికి మనం ఆల్టర్నేట్ గా ఆఫ్టర్ మార్కెట్ లీవర్స్ వేసుకుంటే ఇంకా బెటర్ ఉంటుంది. అంటే యమహా కంపెనీ ఆల్రెడీ కొన్ని యాక్సెసరీస్ కూడా అనౌన్స్ చేసింది, సో మనం ఆఫ్టర్ మార్కెట్ వేసుకుంటే ఆ ప్రాబ్లం అయితే సాల్వ్ అవుతుంది. అండ్ హౌ అబౌట్ ద సస్పెన్షన్, ఫ్రంట్ సస్పెన్షన్? చెప్పకపోతే మంచిగా అనిపిస్తుంది, కానీ కూడా చెప్పమంటే ఇప్పుడు యు వాంటెడ్ టు బి ఫ్రీ అంటే ఓపెన్ ఉండదన్నాడు చెప్పేసి. ఫ్రంట్ సస్పెన్షన్ అనేది ఎట్లా అనాలే, దానికి హై స్పీడ్ పోతున్నాం, రోడ్ చాలా మంచిగా ఉంది, సస్పెన్షన్ చాలా బాగుంటుంది, చాలా మంచి రెస్పాన్స్ ఉంటుంది, ఎస్పెషల్లీ కార్నరింగ్స్ లేకపోతే మీరు ఓవర్టేక్స్ చేస్తున్నారు, సస్పెన్షన్ గివ్స్ వెరీ గుడ్ రెస్పాన్స్. బట్ అన్ఫార్చునేట్లీ రోడ్ సైడ్కి వచ్చి లేకపోతే పాట్ హోల్స్ అట్లాంటివి వచ్చినాయి అనుకో, అప్పుడు మీకు చుక్కలు కనిపిస్తాయి. ఇప్పుడు లేమన్ లాంగ్వేజ్లో చెప్తే, లాస్ట్ టైము మనము ఇద్దరం రైడ్కి వెళ్ళాం కదా, లైక్ టెంపుల్ సిటీ రైడ్కి వెళ్ళినప్పుడు ఐ వాజ్ రైడింగ్ ఆఫ్రికా ట్విన్, తనేమో R15 అనిపిస్తాడు, ఒక స్పీడ్ బ్రేకర్ దగ్గర బైక్ అనేది బాటమ్ అవుట్ అయిపోయింది. మీరు తన బ్లాగ్లో చూస్తున్నారు, మీరు ఎవరైనా చూడాలనుకుంటే తన ఛానల్లో ఒక బ్లాగ్లో లైవ్ యాక్చువల్లీ ఆ ఫుటేజ్ అనేది రికార్డ్ అయింది, టోటల్ ఆ బాటమ్ అవుట్ అయిపోయింది. ఎలా అంటే మనకు లిటరల్లీ భయం వేస్తా అనమాట, ఆ రిమ్ బెండ్ అయిపోయిందా లేకుంటే సస్పెన్షన్ సీల్స్ అనేది బ్రేక్ అయిందా అనేది, అలాంటి సిచ్యువేషన్ ఉండే ఆ రోజు. సో అదొకటి అనిపించింది, మేబీ టెలిస్కోపికే ఇచ్చి ఉంటే ఇంకా బాగుంటాయి అని నాకు అనిపించింది. టెలిస్కోపిక్ దానిపైన 37mm చిన్న సైజ్ మళ్ళీ, బట్ క్లియర్లీ చెప్పాలంటే బ్యాడ్ రోడ్స్ ఆర్ నాట్ మేడ్ ఫర్ R15 ఈస్ ఇట్స్ నాట్ హ్యాపీ ఇన్ ద బ్యాడ్ రోడ్స్ ఇన్. సో ఈ బైక్ రైడ్ చేయాలంటే కొంచెం ప్లెయిన్ రోడ్స్ లో, ఓపెన్ రోడ్స్ లో, అలాంటి ప్లేస్ లో బాగుంటాయి. బిగినర్ ట్రాక్ డేస్ కి వెళ్ళాలనుకుంటే కూడా బాగుంటుంది ఈజీగా. అండ్ యా, హౌ అబౌట్ మైలేజ్? మైలేజ్ ఈస్ వెరీ గుడ్. సో మైలేజ్ నాకైతే ఐ గాట్ సమ్ సమ్వేర్ అరౌండ్ 42 నాకు వచ్చింది, ఎందుకంటే నేను జనరలీ పవర్ అనేది నేను బాగా యూటిలైజ్ చేస్తుంటాను, ఎకనామీ మోడ్లో కాకుండా కొంచెం పవర్ యూజ్ చేసుకుంటే నాకు 40-42 వరకు నాకు వచ్చింది. సో నీకెంత వస్తుంది యాజ్ పర్ యువర్ రైడింగ్ కండిషన్స్? వెల్, ప్రతి బండిది చాలా సింపుల్ రూల్, ఎంత మంచి నడిపిస్తే అంత మంచి మైలేజ్ అనేది ఇస్తుంది, ఎక్స్పెక్ట్ చేసుకోవచ్చు అది ఈజీగా. అవును. సో ఇది కూడా అంతే, ఒకవేళ మీరు 4000 ఆర్పిఎం లోపల నడుపుతున్నారు సిటీ కండిషన్స్లో, చాలా అంటే కూల్గా నడుపుతున్నారు, ఓవర్ రెవ్ చేస్తలేరు, క్లచ్ గియర్స్ అనేది ఎక్కువ యూజ్ చేస్తలేరు, అట్లాంటి సిచ్యువేషన్ యూ కెన్ ఈజీలీ ఎక్స్పెక్ట్ సమ్వేర్ బిట్వీన్ 45-46 కేఎంపిఎల్. 45-46 ఐ హావ్ గాట్. ఓకే, యు గాట్ వచ్చింది 45-46 వచ్చింది ఈజీగా వచ్చింది. లోయెస్ట్ ఆర్పిఎం లో? లోయెస్ట్ ఆర్పిఎం లో. ఓకే, మీరు హైవేలో పోయినప్పుడు 80-90 ఈవెన్ 109 నేను పోయిన టాప్ స్పీడ్ 109 కింద. సో 80-90-100 మనం పోయినాం కదా. అవును. సో టెంపుల్ సిటీలో నాకు వచ్చింది 53 కేఎంపిఎల్. 53 ఆన్ ది హైవే. సో మైలేజ్ అనేది లైక్ చాలా వీడియోస్లో కూడా చెప్తుంటా, ఇట్స్ డిపెండ్ అపాన్ ఇండివిజువల్, మీరు ఏ విధంగా రైడ్ చేస్తున్నారు దాన్ని బట్టే వస్తుంటుంది. లోయర్ ఆర్పిఎంస్లో పెట్టుకుంటే మైలేజ్ ఎక్కువ వస్తుంది, హైయర్ ఆర్పిఎంస్లో పెట్టి తక్కువ వస్తుంది. బట్ ఇలాంటి బైక్ తీసుకొని లోయర్ ఆర్పిఎస్ అంటే నాకు జస్టిఫై అనిపించదు, ఎందుకంటే ఐ వాంట్ దట్ పవర్. సో మైలేజ్ అనేది టోటల్ ఎంటైర్లీ పర్సనల్, ఆన్ అండ్ యావరేజ్ చూసుకుంటే లైక్ 40 వరకు ఎక్స్పెక్ట్ చేస్తాం. సో 150 సీసీ స్పోర్ట్స్ కేటగిరీలో 140 ఇస్ అ వెరీ డీసెంట్ మైలేజ్, వెరీ డీసెంట్ మైలేజ్. ఓవరాల్గా లైక్ ఈ బైక్లో నీకు నచ్చిన ఒక పాయింట్, నచ్చనిది ఒక పాయింట్ చెప్పు, నీకు బాగా నచ్చింది చెప్పు, నచ్చనిది ఒకటి చెప్పు. వెల్, నచ్చింది చాలా పాయింట్స్ ఉన్నాయి, నచ్చనివి రెండే పాయింట్స్ ఉన్నాయి. ఓకే, ఒకటేమో సస్పెన్షన్, సెకండ్ ఏమో ఫ్రంట్ బ్రేక్ క్యాలిపర్ది. పవర్ అనేది మీకు యూస్టివ్ అయిపోతుంది, అది 4000-5000 ఆర్పిఎంలో మీకు ఒకవేళ వైబ్రేషన్స్ వచ్చినా కూడా కొన్ని రోజుల తర్వాత యూస్టివ్ అయిపోతాం అది. అవును. బట్ సస్పెన్షన్ ఇంకా అది బ్రేక్స్ అనేది కొంచెం జాగ్రత్తగా ఉండాలి, ఎస్పెషల్లీ సస్పెన్షన్. నచ్చిన పాయింట్స్ అయితే చాలా మంచి ఉంది, వెరీ గుడ్ లుకింగ్ బైక్, షో స్టాపర్, రోడ్ పైన పోతే అందరూ చూస్తూ ఉంటారు. అండ్ సర్వీసింగ్ కూడా లైక్ బిలో 1000 రూపీస్లోనే సర్వీస్ అయిపోతుంది. సో మీకు బ్రేక్ ప్యాడ్స్ ఏమైనా పోతే అవి ఎక్స్ట్రా వేసుకోవాలి. సో సర్వీస్ కాస్ట్ కూడా మినిమలే ఉంది, మరీ హై అండ్ డీసెంట్గానే. అండ్ యమహాకి చాలా మంచి రెప్యుటేషన్ ఉంది దాని ఇంజన్తో కానీ దాని పార్ట్స్ కానీ, ఈసారి పార్ట్స్ అనేది చాలా మంచి యూజ్ చేశారు.
ప్లాస్టిక్ ప్యానెల్స్ ఉన్నాయి ఇట్లాంటి ప్లాస్టిక్ ప్యానెల్స్ లేకపోతే ఇది అండ్ ఇది యాక్చువల్లీ ప్రాక్టికల్ ఉంది కదా సీట్ సీట్ యాక్చువల్లీ ప్రాక్టికల్ ఇది ఆల్దో రేజ్డ్ అప్ సీట్ బట్ పీపుల్ విల్ బి కంఫర్టబుల్ ఇంత ముందు దానికంటే కొంచెం లోవర్ అయింది యాక్చువల్లీ బ్యాక్ సైడ్ ఇది కొంచెం ఫ్లాట్ అయింది ఫ్లాట్ అయింది కాబట్టి లైక్ వెన్ వీ బోత్ వేర్ రైడింగ్ మన ఇద్దరం రైడ్కి వెళ్ళినప్పుడు బ్యాక్ సైడ్ కూర్చున్నప్పుడు కొంచెం కంఫర్టబుల్ ఉండే ప్రీవియస్ దానికంటే లైక్ మనము V2 ఏతోనేమో V2 కంటే దీది అయితే 100% బెటర్ 100% బెటర్ సో ఓవరాల్గా ఇదైతే మా ఎక్స్పీరియన్సెస్ జస్ట్ మీతో షేర్ చేద్దాం అనుకున్నా సో మీరెవరైనా కానీ బైక్ కొనాలనుకుంటే ఇలాంటి పాయింట్స్ కూడా ఉన్నాయి ఇవి కూడా మీరు కన్సిడర్ చేసుకోండి సో ఇవన్నీ కూడా మీకు ఓకే ఓకే అనుకుంటే డెఫినెట్లీ దెన్ యూ కెన్ బై దిస్ మీకు వీడియో నచ్చితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయండి ఇలానే మీకు ఇంకా యూజర్ ఎక్స్పీరియన్స్ రివ్యూస్ కానీ ఎవరైనా బైక్ కొన్న వాళ్ళ నుంచి రివ్యూస్ కావాలనుకుంటే ఇంకా కొంత కామెంట్లో చెప్పండి డెఫినెట్లీ ఇంకా ముందు ముందు కూడా వీడియోస్ చేయడానికి ట్రై చేస్తాను సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ కీప్ ఫాలోయింగ్ మై అప్డేట్స్ ఆన్ మై ఇన్స్టాగ్రామ్ సార్ ఇన్స్టాగ్రామ్ ఐడి కూడా రవికిరణ్ కస్తూరి సో స్టే కనెక్టెడ్ కీప్ ఫాలోయింగ్ మీ దిస్ ఇస్ రవికిరణ్ సైనింగ్ ఆఫ్